పరిపాలన దర్దాపు 2 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంలో తిరుపతి ఉపఎన్నిక జరుగుతుంది ఈ రోజున అదే మీ కొలమానికి రాబోతుంది మే 2వ తారీఖున ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందో ఏంటో మే 2వ తారీఖున ఈ రాష్ట్రానికి కాదు దేశం మొత్తం కూడా దేశానికి మొత్తానికి కూడా ఇది ఆదర్శం కాబోతుంది దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది పరిపాలన గురించి చెప్పాలంటే నవరత్నాలు ఎలా ఉన్నాయో సస్యశ్యామలంగా ఈ కరోనా సమయంలో కూడా ప్రజలంతా కూడా ఒక పక్కన కరోనాను ఎదుర్కొంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి నీరాజన పలుకుతున్నారు అధికార వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కొడతాం అంటున్నారు సాధ్యమే అంటారు గ్యారంటీ కొడతామండి 5 లక్షలు గ్యారంటీ కొడతాం దర్దాపు అసలు మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజలంతా కూడా జగన్ గారు మెజార్టీ దాటుతుందేమో అనే ఒక డౌట్ కూడా ఉంది మాకు జగన్ గారికి వచ్చిన మెజార్టీ అంటే కూడా దాటుతుందేమో అనే ఒక డౌట్ కూడా ఉంది పోలింగ్ సర్వేలను బట్టి చూస్తుంటే 9 14% 15% సత్తవేడులో కానీ గూడూరులో కానీ ఇలా పర్సంటేజ్ అవుతూ ఉంటే సాయంత్రం 7 గంటలకల్లా ఎంత అవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం పోలింగ్ మాత్రం బాగానే జరుగుతుంది ఈ ఎండలో కానీ ఎండాకాలం కానివ్వండి లేకపోతే ఈ కోవిడ్ సమయంలో కూడా ఎవరు లెక్క చేయకుండా అర్థమైందా జగన్ గారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ప్రజలంతా కూడా వచ్చేసి ఓటు వేస్తున్నారు తప్పకుండా సీటు మేమే గెలుస్తామని చెప్పేసి తెలుగుదేశం అంటుంది ఏంటండి తెలుగుదేశం ఎక్కడున్నారు ఎలా గెలుస్తారు వాళ్ళకి వచ్చిన ఓటింగ్ ఎంత ఏ విధంగా గెలుస్తారు ఇప్పుడు అసలు ఎక్కడున్నారండి దానికి ఆయన చెప్పేశారు కదా 17 తారీఖు అయిపోయింది ఇవాళ అయిపోతుంది 17 తారీఖు ఇంకేంటి పార్టీ బొక్క అన్నాడు అధ్యక్షుడే ఇంకే చంద్రబాబు గారు చెప్తే ఉపయోగం ఏముంది సార్ లేదండి వాళ్ళు కావాలని ఏదో ఒక ఉపయోగం కాబట్టి మరి వాళ్ళు చేశారు బాగానే ఉంది 3-4 నెలలకు ఏదో ఒకటి బడ్జెట్లో వస్తుంది ఉపయోగం అప్పుడు ఏమనండి ఒకళ్ళ అడ్రస్ ఉంటుంది కా తెలుగుదేశం అనేది మూసుకోవటమే సార్ ఇక తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏ పార్టీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం చేయలేదు ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు ప్రజలు నువ్వేం చేయలేవు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారు సార్ వాళ్ళు ఎలా మార్చగలరు మీరు మీరు మార్చడం మీ వల్ల కాదు రేపు 19వ తారీఖున మళ్ళీ విద్యా దీవెన వేస్తున్నాడు ఇంత మన ఆర్థిక పరిస్థితిలో ఉండి కూడా ఆయన దేన్ని కూడా వదిలిపెట్టలేదు దేన్ని కూడా విస్మరించట్లేదు ప్రజలందరూ కూడా విద్యార్థులు కానీ వాళ్ళకు కానీ అన్ని విధాలకు కూడా వాళ్ళు బాగుంటేనే నా ప్రభుత్వం బాగున్నట్టనే ఊహిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ విధంగా చేస్తున్నాడు సార్ అంతేగాని చంద్రబాబు లోకేష్ వీళ్ళ మాటలు ఎవరు సార్ ఇది ఎవరు వినరు ఈ రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకి పోయింది సార్ ఓట్ బ్యాంక్ అనేది లేదు సార్ 60-65% ఓట్ బ్యాంకు జగన్ పక్కన ఉంది సార్ అది 24లో కూడా అదే పునరావృతం అవుతుంది అంతకుమించి ఇంకా ఏ పార్టీలు కూడా వాళ్ళ దుకాణాలు మూసేసుకోవడం తప్పితే వచ్చేసి జనాల్లో ఏదో చేద్దాం అది చేద్దామంటే మాత్రం జనం నమ్మే పరిస్థితులు లేరు ఏ పార్టీ కూడా రాదు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పేసి రాళ్ల దాడి ఎక్కడ సార్ ఎందుకంటే ఆ జిమ్మిక్కులు రోజులు పోయింది సార్ 95 కాదు 99 కాదు ఇది ఎన్టీ రామారావు కానీ లేకపోతే 99లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాడేమో చంద్రబాబు నాయుడు ఇది జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీ ఈ పార్టీ ముందు కుప్పిగంతులు పనిచేయవు ఎవరే అర్థమైంది సార్ నిజాయితీగా ఉన్న వాళ్ళకే ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్పితే కుయుక్తులు ఈ యొక్క జిమ్మిక్కులు చేసే వాళ్ళకి నూకలు చెల్లినాయి ఇక రావు కూడా అంతే సార్ ఎక్కడ సార్ ఎక్కడ రాళ్ళు పడ్డా సార్ ఆ రాయి పడింది ఎక్కడ ఆయన చూపించేది ఎక్కడ ఏంటండి ఆ జిమ్మిక్కులు ఎందుకండి ఆ జిమ్మిక్కులు ప్రధానంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకునే ఇది వైఎస్ఆర్సీపీ గుండాలు చేశారని చెప్పేసి చంద్రబాబు పోలీసులు అడ్డం పెట్టుకుని ఏం మాటలు మాట్లాడతారు సార్ నీకు జడ్ కేటగిరీ ఉందండి నీకు జడ్ ప్లస్ ఉన్నప్పుడు జడ్ కేటగిరీ ఉన్నప్పుడు ఎవరు వస్తారని జరిగి పోలీసులతో పని ఏముంది సార్ నీకు జనమంతా ఉన్నారు నీ కార్యకర్త ఉన్నారు ఎక్కడ పడిన రాళ్ళు పడింది ఎక్కడి నుంచి పడ్డది ఎక్కడి నుంచి అది తెలియకుండా ఏదో చిన్న రాయి చూపించి ఈ రాయి పడిందంటే ఏది ఎక్కడ పడింది ఆ రాయి ఎవరి మీద పడింది పడితే దెబ్బ తగలాలి కదా ఎవరు దెబ్బతగలేని చూపించమండి ఎందుకండి ఇవన్నీ జిమ్మిక్కులు ఆ జిమ్మిక్కులు నెంబర్ సార్ అయిపోయింది అది ఇవాళతో ఇంకా క్లోజు వాళ్ళు 2024 దాకా వెయిట్ చేయడం తప్పితే ఇంక ఇంతే సంగతులు వాళ్ళ పార్టీ కూడా ఉంటుంది రేపు ప్లేండర్ ఉంది మెయిన్ వాళ్ళు ప్లేండర్ పెట్టుకోవాలిగా పెడతాడని చూద్దాం
ఎక్కడ పెడతాడు ఎలా పెడతాడు చూద్దాం అది కూడా అయిపోయింది సార్. వాళ్ళ అధ్యక్షుడు చెప్పాడు కదా, అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడు, అరే 17 అవునా ఏంట్రా పార్టీ లేదు మొక్కలేదు ఎందుకురా ఏం చేస్తావరా మనకి కర్మ అనే వాళ్ళు ఎక్స్ అయిపోతుంటే ఇంక తత్తిమ వాళ్ళు చంద్రబాబు గారు నేను ఏది చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటే మాత్రం గుట్టి చుడ్డా దండగా. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్, ప్రమాణం చేయాలి అన్నారు. ఏం సవాల్ సార్ అది, నాకు అర్థం కాని సవాల్ అది. ఆయన ఎవరండి అసలుకి, పప్పు గారు ఆయన సవాల్ విసిరితే ఆ సవాల్కి మేము స్పందించాలా? ఏం సవాల్ అది సార్, అది ఏం మాటలు మాట్లాడతారు సార్, ఎన్నిసార్లు సవాల్ చేస్తారు? అట్టగా సవాల్ చేసాం మందలగిరిలో ఓడిపోయావు, మంగళగిరి అంటాం మాకు వచ్చు కానీ ఆయన రాదు కాబట్టి ఆయన భాషలో మేము మాట్లాడతాం, మందలగిరిలో ఓడిపోయాడు ఇంకా ఏం చేస్తాడు, ఏం చేస్తాడు చెప్పండి. అతను అతను కూడా ఒక లీటర్లాగా ఎక్స్పోజ్ చేయాలని చూస్తే జనం ఎవరిని చెప్తారండి, ఎక్కడ ఉంటారండి వీళ్ళు, వీళ్ళంతా బాయిలర్ కోళ్ళు అండి, ఏసీలో ఉండేవాళ్ళు, నాటుకోళ్ళు కాదు. నాటుకోళ్ళు అయితే పోరాడతారు. మళ్ళీ అడ్రస్ ఉంటుంది చూడండి, మొన్న అయిపోయింది 15 తారీఖు, అడ్రస్ ఉన్నారా, ఎక్కడ ఉంటారు ఇక వీళ్ళంతా పేపర్ బుల్లు, వాళ్ళ పత్ర మీడియా ఉంది కదా ఆ మీడియాలో పెట్టుకొని ఏ 4 మాటలు చెప్తూ ఉంటారు, ఆ మీడియా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది పొద్దాకా. ఎందుకంటే వాళ్ళు మరి పోషించేది ఆయనే, ఆ ఛానల్ పోషించేది ఆయనే కాబట్టి ఆయన భజన మాట్లాడుతూనే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి మరి ఆలోచన రావట్లా, మనం ఏం చేయలేము దానికి. ప్రధానంగా హత్య విషయంలో జగన్ గారు ఉన్నారు, అన్న అవినాష్ రెడ్డి అలాగే మామయ్య వాళ్ళందరూ కలిసే ఇది హత్య చేశారని చెప్పేసి లోకేష్ అంటున్నారు. ఏమండి ఇంటి రామారావు ఎవరిని పడగొట్టింది ఎవరు, అందరూ తెలుసది పక్కగా. ఆయన పడేసి ఆయన చెప్పులు ఇసేసి ఆయన అధికారం తీసుకొని ఆయన పార్టీ తీసుకొని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావంటే ఏం చెప్తాం సార్, మా నాయకులు ఇచ్చారు అందుకనే నువ్వు ప్రమాణం చేయి, మీ డాడీ మీ తాతను చంపలేదు కానీ మీ తాత దగ్గర అధికారం తీసుకోలేదని నువ్వు ప్రమాణం చేయబోయా అని మా వాళ్ళు సవాలు ఇస్తారు. మరి దానికి మాట్లాడే, దానికి పత్రి చెప్పరే, అవి చెప్పరు. చంద్రబాబుకి అనుకూలంగా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడం తప్పితే ఈ ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈనాడు ఇంకా 2 లేదు సార్. వాళ్ళ పేపర్లు కూడా వాళ్ళ దుకాణాలు కూడా మూసుకోవటమే, వాళ్ళ టీవీలు పేపర్లు కూడా ఎవరు చూసేవాళ్ళు లేడు. ఇక అంతే సార్ వాళ్ళది, ఇక అయిపోయింది. వాళ్ళు ప్రజలు తెలివి మీరినంతవరకు వాళ్ళు ఏదో చేసుకున్నారు సార్, డబ్బుతో రాజకీయం చేద్దాం అనుకున్నారు సార్, డబ్బు సంపాదించుకున్నారు దోచుకొని డబ్బుతో ఉపయోగిద్దాం అనుకున్నారు సార్, ఆ డబ్బు రాజకీయం పోయింది సార్. మొన్న 2019లోనే ఎప్పుడైతే 10,000 అనే పేరుతో డోక్రా మహిళను కొన్నాడు, పసుపు కుంకుమనే పేరుతో కొన్నాడు, ఆ రోజునే గెలిస్తే ఆహా పర్లేదు నాకు డబ్బుతో ఏదైనా చేయగలనని ధీమా ఉండేది. కానీ ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదు, డబ్బు తీస్తున్నారు అతను గుణపాఠం చెప్పారు. అంటే ఇంకేంటి, డబ్బుకి వాల్యూ లేదు, నువ్వు 10,000 లక్ష ఇచ్చా నీకు ఓటేరని అర్థమైపోయింది. కాబట్టి ఇక ఈ కుహన రాజకీయాలు ఈ డబ్బుతో చేసే రాజకీయాలు స్వస్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో ఒక 2వ పార్టీకి ఆస్కారం లేదు, రాదు కూడా, ఇది పక్కా.